ప్రదర్శిస్తారు. చిన్నారుల ప్రదర్శన వీక్షించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంతో సపోర్ట్ గా ఉంటూ మా ఆర్గనైజేషన్ కి అన్ని రకాలుగా చేయూతనిస్తున్నటువంటి నాట్య వేద డాన్స్ స్కూల్ డైరెక్టర్ గారు ఉషశ్రీ గారిని సవినయంగా వేదికమీదకి ఆహ్వానిస్తున్నాం. ఈవిడ కూడా గత సంవత్సర కాలంగా మన కార్యక్రమాలన్నిటిలోనూ చురుకుగా పాల్గొంటూ తన వంతు సహకారాన్ని చేయూతని అందిస్తూ వస్తున్నారు. శ్రీ సాయికళా ప్రియ కూచిపూడి ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ గారు దాసరి కృష్ణ ప్రియ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపదేశించవలసిందిగా మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు శ్రీ సాధుల ప్రకాష్ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. చిరంజీవులు ఆశీర్వాదం వస్తానని నేను అనుకోలేదు. ఉదయశ్రీ గారు తప్పనిసరిగా అంటే వేరే ప్రోగ్రాం నుంచి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే మన చిరంజీవి ఉదయశ్రీ ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఉత్సాహంగా సక్సెస్ఫుల్గా చాలా కాలంగా చేస్తున్నారు, మీకు అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం గురించి ఇంకా విపులంగా వారు చెప్తారు. థ్యాంక్ యూ. శ్రీ ఉషశ్రీ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం, గురువులకి నా నమస్కారం, పిల్లలకి ఆశీస్సు. ఇప్పుడు మనం ఉన్న తరం కంప్యూటర్. ఎవ్రీడే లైఫ్లో మనం ముందుగా పరిగెడుతున్నాం ఐటీ ఫీల్డ్, పిల్లలు చదవండి చదవండి అంటున్నాం. వాళ్ళకి అసలు రెస్ట్ ఇవ్వట్లేదు. ఈ డ్యాన్స్ అనే మీడియా వాళ్ళకి రెస్ట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ అండ్ మైండ్కి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ డ్యాన్స్ అయినా పర్లేదు, అది క్లాసికలే ఆల్మోస్ట్ లేదు, తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇన్ ఫ్యూచర్లో మాలా మాతో పాటు కళ ఆడిపోకూడదు, వీళ్ళతో పాటు ముందుకు పరిగెత్తాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉదయశ్రీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు ఉదయశ్రీ గారికి చాలా ధన్యవాదాలు. పెద్దలు నమస్కారం సార్, మేడం మీకు కూడా నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ పెద్ద ధన్యవాదాలు, ఎందుకంటే మీరు లేని మేము ఇలాంటి ప్రోగ్రామ్ మీకు ఎన్నో చేయలేము. దానికి మేము చాలా మీ సహకారం వల్ల మేము ఎంత ఇంకా ముందుకు వెళ్తున్నాము. అలాగే మీ పిల్లల్ని మా చేతుల్లో మమ్మల్ని నమ్మి పెట్టినందుకు ఇంకా ఇంకా ఎత్తుకు తీసుకెళ్లాలని మా కోరిక ఆకాంక్ష. ఇంకా పిల్లలు ప్రతి ఒక్కరు పాపం ఓపిక్గా రెడీ అయ్యి ఇక్కడి వరకు వచ్చి వాళ్ళ నాట్యం చేసి ఏది మర్చిపోకుండా ఏది ఎంత టైం వాళ్ళు టైం స్పెండ్ చేయటం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల పిల్లలకు మనకు కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో యాజ్ మేడం అన్నప్పుడు
फील्ड सर चलोटे सरपोदी चलो तो अन्नी रंगल मन मुंबे मन भारत स्त्री पौर तीर्चिदड़ता धन्यवाद इयर प्लान दशरथ की गुड़ प्रोग्रम आलोचन उड़े आलोचन भाग मैं दसरा संबरल निर्णय कार्यक्रम की संबंधी अन्नी एर्पटू वस्तु क्रम अलक्षन को अदे विधा दसरा मूमेंट अर की हालिडे वाल कलाकल अंदर एक् बिजी वाल कार्यक्रम अने कनिष्ठ स्थाई मंदिर जरग्न जरिए याब मंदिर आर्टिस्ट मन की प्रोग्रम पार्टिसपेट गेस्ट आह्वाचन को इधर मुगर गेस्ट पर्सनल हेल्थ इश्यूस उल्ल वार तरफ ना नेगेटिविटी रावे जर सर एदना प्रोग्रम चेयर निर्णय तीर संकल्प तो ఖచ్చితంగా సరే ఖర్చు స్పాన్సర్స్ లేరు ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలి అని ఎదురు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ ని మా ఆర్గనైజేషన్ ముందుపడి జరిపించడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో లేకపోయినా కూడా మా ఆర్గనైజేషన్ మెంబర్స్ 11 మెంబర్స్ టీమ్ అందరూ కూడా మహబూబాబాద్ లో కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల ఆ కార్యక్రమాలను చూసుకుంటూ వాళ్ళు అక్కడ ఎంగేజ్ చేస్తున్నారు సో ఇక్కడికి నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని నాతో పాటు टीम मेंबर्स जूनियर पेरेंट्स टीम मेंबर्स कार्यक्रम ऑर्गेनाइज चेद्दाम दीनेलगैना सक्सेस चेद्दाम अनी तीसुकोनि रावडम जरिगिंदि देवुडि दय वल्ल कार्यक्रम 12 मोदलैना कूडा इप्पटि वरकु कूडा आगकुंडा निर्विरामंगा अयिते 50 मंदि आर्टिस्टुलु वच्चिना मरला मरला प्रदर्शनलु चेस्तू ईविनिंग वरकु मनं कार्यक्रमान्नि अयिते सक्सेस्फुल गा फिनिश चेसुकुन्नामु పేరెంట్స్ కి తల్లిదండ్రులకి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ని ఈక్వల్ గా తీసుకునే మనస్తత్వం మనకి కలిగి ఉండాలి పిల్లలకి కలిగేలా మనం నేర్పించాలి విజయం ఉన్నప్పుడు పొంగిపోవద్దు అపజయం ఉన్నప్పుడు కృంగిపోవద్దు అని చెప్తారు మా అమ్మ మా నాన్న నాకు అలానే చెప్పారు సక్సెస్ ఉన్నప్పుడు సరే ఇప్పుడు నీకు సక్సెస్ వచ్చింది నెక్స్ట్ ఫెయిల్యూర్ రావచ్చు కానీ దానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే సక్సెస్ ని ఎంజాయ్ చేయగలుగుతావు ఫెయిల్యూర్ కి సిద్ధంగా ఉండి ఫెయిల్యూర్ ని అనుభవిస్తేనే సక్సెస్ ని ఎంజాయ్ చేయగలుగుతావు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు సరే వాట్ ఎవర్ ఇది మధ్యమంగా జరిగిన ప్రోగ్రామ్ అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే అందరూ ఉండి ఇంకొంచెం బాగా మన డాన్స్ టీచర్స్ మెంబర్స్ అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేస్తే బాగుండేది అనేది మాత్రమే నా ఉద్దేశం త్వరలో తాండవ కృష్ణ ఆర్గనైజేషన్ తరపున ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాం అన్న ఆలోచనలో మా టీం మెంబర్ అందరూ కూడా ఉండడం జరిగింది ఈ మంచి విషయాన్ని ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పంచుకోవడాన్ని ఎంతో గర్విస్తున్నాను మా ఉమెన్ ఆర్గనైజేషన్ తరపున 1 ఇయర్ లోపు ఖచ్చితంగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు చుట్టూరా ఉన్న దేశాల్లో అయ్యుండొచ్చు చుట్టూరా ఉన్న రాష్ట్రాల్లో అయ్యుండొచ్చు ప్రోగ్రామ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాము కానీ ఈసారి ఖచ్చితంగా మొబైల్ లోనే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేయాలి మనకు దేశంలో ఉన్నటువంటి అందరు కూచిపూడి ఆర్టిస్టులందరూ కూడా మన మా మొబైల్ కి ఇచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అనేది నేను ఈ సభాముఖంగా నాట్య గురువులందరికీ అందరికీ కోరుతున్నాను ఫోన్ తోటి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందనేది నా అభిప్రాయం కమ్యూనికేషన్ కోసం ఆ కాలంలో ఫోన్స్ లేకపోయినా కూడా కమ్యూనికేషన్ ఉండేది ఉత్తరాలు అయి ఉండొచ్చు మరొక విధంగా అయి ఉండొచ్చు లేదంటే ల్యాండ్ లైన్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సమస్త ప్రపంచం ఉంది ఫోన్ ఉంది फोन तो पिछले प्रॉब्लम फेस दिन रिफ्लेक्शन करियर पैन उषय मन अंदर दृष्टि अवसर उ मोद हेल्थ आरोग्यमे महाभाग्यम आरोग्य उपड़ना इन संवस तरवना एपड़ना सर एदोजु सक्सेस्फुल सोसईटी की मंत्री पौर मन कल अदी आरोग्य उ
सो आरोग्य दृष्टि फस्ट फोन अवाइड राइट दाने वाल वे एवते वैब्रेशन उन्यो वाट मेदड़ की संबंधी अदे विधा कल सेंसिटिविटी आई सेंसिटिविटी प्रॉब्लम्स अन्नी वी పిల్లలు చదువులో ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. తర్వాత ఫోన్ వల్ల నిద్రలేమి వస్తుంది. నిద్రలేమి అంతటి రోగం ఇంకొకటి ఉండదు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా బెడ్ మీదకి వెళ్ళగానే ప్రశాంతంగా పడుకోగలిగితే అదే అసలైన మహాభోగం, మహాభాగ్యం. అవునా కదా? సో ప్రశాంతమైన నిద్ర ఉండాలి అని అంటే ఫోన్ ఇప్పుడు ఫోన్ వాడుతున్న కొద్ది వాడుతూనే ఉంటారు, వాడుతూనే ఉంటారు, డ్రై ఐస్ అయిపోతాయి. డ్రై ఐస్ అయిపోయిన వెంటనే మీకు నిద్ర ఎలా వస్తుంది? వాటికి సంబంధించిన కిరణాలు మన బాడీలో సర్క్యులేట్ అవ్వడం వల్ల నిద్రలేమి వస్తుంది. ఇలాంటి అంశాలపైన పేరెంట్స్ అందరూ దృష్టి పెట్టి అదేవిధంగా టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. ఎక్కువ టైంని